భారతదేశాన్ని హిందూ రాష్ట్రగా మారుస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అందుకే 2/3 మెజారిటీ అడుగుతున్నారు. ఇలాగా మార్చేసేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారు, అందుకోసమే 2/3 మారుస్తున్నారు, రాజ్యాంగం మార్చేస్తారు. ఇది తాజాగా రేవంత్ రెడ్డి వాడినటువంటి పదాలు, తెలివైనటువంటి గేమ్. ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం మేము, వస్తే ఆ రిజర్వేషన్లు తీసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాము. ఇది అమిత్ షా దగ్గర నుంచి కిషన్ రెడ్డి దాకా చెప్తున్నటువంటి మాట, నరేంద్ర మోడీ దగ్గర నుంచి బండి సంజయ్ దాకా చెప్తున్న మాట. కాబట్టి దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలంటే ప్రజల్లో ఎస్పెషల్లీ వాళ్ళు హిందూ పోలరైజేషన్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మైనార్టీ పోలరైజేషన్కి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే హిందువులు ఎట్టాగు కులాల వారీగా విడిపోతారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్స్ని భయపెడితే సరిపోతుంది. అందుకోసమే దాంతోపాటు ఎస్సీ ఎస్టీలని భయపెట్టాలి, మీ రిజర్వేషన్లు పోతున్నాయి అన్నటువంటి. మరి రేవంత్ ప్రారంభించినటువంటి ఈ రివర్స్ ప్రాపగాండా పనిచేస్తుందో లేదో చూడాలి.